ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యరాశి వారికి ఆర్థికంగా, రాజకీయంగా, పదవుల పరంగా, వ్యాపార పరంగా, ఇసుక, మట్టి, ఇనుము, రంగులు, వ్యాపారాలు, మూడు పూలు ఆరు కాయలుగా ఉన్నాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయకుండగానే సమాజము, వ్యక్తులే మిమ్మల్ని సమర్థిస్తారు. మీరు చేసిన మంచి పనులే వాటికి కారణం. స్వార్థపూరితమైన మనస్తత్వంతో ఇతరులు నిర్ణయాలు తీసుకుంటే అందరికీ ఉపయోగపడేటువంటి నిర్ణయాలు మీరు తీసుకొని కొన్ని త్యాగాలు చేస్తారు. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి. మీ మంచితనం చాలామందికి ఇష్టం. ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అభిమానించేవాళ్ళు అంత మీకు ఎంతోమంది ఉంటారు. కానీ మీ కులం అనేది మిగిలిన వాళ్ళకి గెట్టని పరిస్థితిగా ఉంది. ఈ కులస్తులు వచ్చి ఇంత పేరెందుకు తెచ్చుకుంటున్నాడ్రా, మనం ఎందుకని షైన్ కాలేకపోయాం అనేటువంటి బాధ వాళ్ళకి కలుగుతుంది. కుల రాజకీయాలు ప్రారంభిస్తారు. అయితే మీ మీద ఏమీ ప్రభావం చూపించలేదు. మీరు అనుకున్నటువంటి దేవుడికి ప్రతిరోజు ప్రతినిత్యం పరిమళ గంధంతో పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, నీట్ ఎగ్జామ్కి సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఐఐటికి ఎంపిక అవ్వటం, ఇలాంటివన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. రాజకీయ పదవి కూడా లభిస్తుంది. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనకు అనుభవం లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనకు అనుభవం ఉంది కాబట్టి మనం ఇది చేద్దామనేటువంటి ఆలోచన లేదు, ఏమీ లేదు. మీరు ఏదనుకుంటే అది భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కప్పు సాంబ్రాడుతోటి, దైవికంతో ఈ రెండింటి కలిపి ధూపం వేయటం వల్ల సమస్తమైనటువంటి అరిష్టాలు పోయి అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్తోంది. దీన్ని పాటించండి. ఇతరుల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. శుభకార్యాలు మీ చేతికుండా ఘనంగా చేయగలుగుతారు. ఏ రకమైనటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా మీరు నమ్మినటువంటి దేవుడు, దేవత లేక అవధూత మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేసి మీకు మేలు జరిగే విధంగా అండగా ఉండటం అనేది జరుగుతుంది.